నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అంత మంచేనా మంచిగా రాఖీ పండగ చేసుకున్నారులే చలో మరి మంచి మంచి ముచ్చట్లతో వచ్చేసిన ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం ఆటోలో చంద్రుని మీదికి పోతా అంటున్న రాజేష్ చంద్రుని మీదికి పోవాలే చంద్రుని మీద పవన్ కు పాల్ సలహాలు వదిలేయాలన్న టాపీకే రాజకీయాలు ఎమ్మెల్యే కుక్క కిడ్నాప్ దాన్నెత్తుకపోవడేందిరా బద్మాష్ పిల్లర్లు గోడలు లేకుండా భూమిలనే ఇల్లు కట్టేటందుకు పట్టింది పన్నెండేండ్లు చంద్రునిపై స్థలం కావాలంటున్న అమ్మ షాక్ అయిన రవలి మూన్ కావాలమ్మా మూన్ కావాలమ్మా షూటింగ్ కు హాజరై కెమెరా ముంగటికి పోయి యాక్టింగ్ చేసినా చేయకపోయినా రోజుకు రెండు మూడు కోట్లు తీసుకొని ఒకవేళ సినిమాకు నష్టాలు వస్తే నిర్మాతలకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా తిప్పలు పెడుతూ పవర్ స్టార్గా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్కు ప్రపంచ స్టార్ పాల్కాక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు అర్జెంటుగా రాజకీయాలు వదలేమంటున్నాడు నీ పార్టీని మా పార్టీలో విలీనం చేసి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ చేస్తాను చేస్తాను సూపర్ పాల్ గారు రోజులు కేవలం టాలీవుడ్కే పరిమితమైన పవన్ ను ఇంటర్నేషనల్ రేంజ్ కు తీసుకెళ్తారా మీరు ఎప్పుడు గమనించు సార్ ఆయనలో ఇంటర్నేషనల్ రేంజ్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని సరే మీరు టాలెంటెడ్ పర్సన్స్ ను పైకి తీసుకొచ్చుట్లో నెంబర్ వన్ అనుకుందాం మీరు ప్రపంచ స్థాయి మనిషి కాబట్టి మేము కూడా నమ్ముతున్నాం గానీ మీకు అసలు సినిమా ఎవరు తెలుసు అని తీసుకుపోయి పరిచయం చేస్తారు సార్ హాలీవుడ్ లో ఉన్న ఎంజలినా జోలీ అవ్యాండ్రో ఓలిఫిల్ టామ్ క్రీజ్ మైక్ టైసన్ వంద మంది డెంజల్ వాషింగ్టన్ వీళ్ళంతా నా మిత్రులు పాల్గారు ఇంత పెద్ద పరిచయ వస్తువులు మీ ఫ్రెండ్స్ అయినాక మీ తమ్ముడు పవన్ సినిమాలు ఫెయిల్ అవుతుంటే ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదు సార్ అంటే రాజకీయాల్లో కూడా ఫెయిల్ అవుతున్నాడు అని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారా ఎట్లా మరి పవన్ ఇక్కడ ఉంటే ఇటు సినిమాలతో పాటు రాజకీయంగా చంద్రబాబుతో ఏదో నడుస్తున్నది మరి అటు పోతే పవన్ కు బిజినెస్ ఎట్లా నువ్వు యాక్టింగ్ బిజినెస్ లో ఉండు అయ్యో అప్పుడు నువ్వు ఒక్కడివే అయిపోతావు కదా సార్ పుసుకున్న చంద్రబాబు లోకేష్ మా ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎందుకు పంపినావు అని మీ మీద కక్ష కడితే ఏం చేస్తారు పప్పు తీస్తా పప్పు తీస్తా పప్పు తీస్తా పప్ప ఏం పప్పు పాలు కందిపప్ప కంది పప్ప పెసరి పప్ప అర్థమైందిలేండి మీరు పప్పు అన్నది ఎవరు కానీ పాలు కాక మీరు ఇండైరెక్ట్ గా కూడా వేయాల్సిన వాళ్ళకు భలే పప్పు కౌంటర్లు వేస్తారు ఎవ్వలితోని ఏం సంబంధం లేదు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ డై హార్డ్ ఫ్యాన్ అని ఫైర్ ద ఫైర్ అని అంటున్నాడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు పార్టీ మీద ఈగ కాదు కదా ఏ పార్టీ లీడరు ఏ చిన్న మాట అన్నా సహిస్తలేడు ఊకుంటేనే ఊకుంటలేడు ఇచ్చి పడేస్తున్నాడు అంతే మొన్న కాంగ్రెస్ పార్టీలకు కోవట్టులకు పంపిన అన్న పాలకసుమన్ను కాంగ్రెస్ వాళ్లను కాల్చి పడేస్తా అన్న మర్రి జనార్దన్ రెడ్డిని ఏ కాంగ్రెస్ లీడర్ ఖండించకున్నా జగ్గన్న మాత్రం కుమ్మేసిండు కాంగ్రెస్ విషయంలో దయచేసి ఏ మనకు రాళ్ళు మన మనమే కొందరిని పంపించడం కూడా బయట నడుస్తాయి రాజకీయాలప్పుడు మనం కూడా కొంచెం తెలివితేటలు ప్రవేశిస్తాం కదా చెప్పినోడు మెంటల్ అయినట్టున్నాడు ఎవరు మాట్లాడుతున్నాడు తెలియదు కానీ మతి స్థిమితం లేక మాట్లాడుతున్నాడు కొంత పరిపూర్ణత లేదు మెచ్యూర్డ్ లేని లీడర్స్ ఆ టిఆర్ఎస్ ఒక మాట్లాడినట్టున్నారు పెద్ద పెద్ద జాతీయ పార్టీలో అంత ఈజీ కాదట్లా అది అవి వేస్ట్ మాట్లాడాలి అవన్నీ కూడా నేను తలుచుకుంటే కాంగ్రెస్ వాడు నా క్యాడర్ చెప్తే ఒక్క నా కొడుకు ఇక్కడ తిరిగాడు ఒక్క నా కొడుకు ఇక్కడ తిరిగాడు ఉంటే ధైర్యం ఉంటే రేపటి నుంచి కాంగ్రెస్ ఒక్కొక్కరు తాజు పాడబెడతా నువ్వేమో కాలుస్తా అని ప్రకటనలు చేసినావు అతను కూడా నేను ఏమనుకోవాలో నాకు అర్థం కాలేదు మా దగ్గర తోపులు ఉన్నారు ఇక్కడ కాదు దిగిపోతాయి అట్లుంటది మరి జగ్గారెడ్డి సార్ అంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సార్ స్పందించకున్నా ఒకవేళ పార్టీ గెలిస్తే సీఎం కుర్చీకి పోటీలు పడే లీడర్లు స్పందించకున్నా సార్ అయితే ఒక అడుగు ముందుకేసి స్పందించిండు గా కాంగ్రెస్ కు డై హార్డ్ ఫ్యాన్ నన్ను అంటే ఊరుకుంటనేమో గానీ పార్టీని కార్యకర్తలను అంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని బీఆర్ఎస్ పార్టీలకు ఇచ్చి పడేసిండు మరి చెయ్యి పార్టీలో టి టికెట్ ముందే ఇట్లా మాటకు మాట కౌంటర్ కు కౌంటర్ ఇచ్చుడు షురు చేసిందంటే ఇక నాలుగు రోజులైతే టికెట్ల కేటాయింపు జరిగి ప్రచారం శురు చేస్తే ఆ పర్ఫార్మెన్స్ ఎట్లా చూపెడతాడో ఏమో గానీ జగ్గన్న వాయిస్ లో బేస్ అయితే మామూలుగా పెరగలేదు పోండి ఈ హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ పెరిగిపోయింది మెట్రో ట్రైన్లలో కూడా జనం ఫుల్ అయిపోతున్నారు ఎన్ని బస్సులు నడిపినా ఎన్ని ట్రైన్లు వేసినా సరిపోతలేవు మా రాజేష్ కు ఎప్పుడు ఫోన్ చేసినా ట్రాఫిక్లున్నా పది నిమిషాలల్లో ఆడుంటా ఈడుంటా అంటాడు ఇప్పుడు ఎక్కడున్నాడో చూద్దాం అవో రాజేష్ బట్టలు సర్దుకొని పోతున్నాడు

ఏది దిమాగ్ మా ఖరాబ్ అయిందా ఏంటిది ఓ రాజేషు ఏం పుట్టింది నీకు చంద్రుడి మీదకి ఆటోలో పోతావా లేసిందా అంజలి మస్తు టెన్షన్ లు ఏ క్షణం వచ్చి వాళ్ళు నన్ను పట్టకపోవచ్చు నువ్వు ఆగమ్మా ఎవరు వాళ్ళు నీ మీద ఎందుకు అటాక్ చేస్తారు నీకు తెలువ తల్లి నేను ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉన్నా చూసినావా అక్కడ ఎంతో మంది గ్యాంగ్ ఉన్నారు అంటే మొన్న ఒక రోజు మాలోకం గురించి సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టిన గురించి ఆ విషయం తెలిసి నా పేరు రెడ్ రాసుకున్నాడట విదేశాలలో దాక్కున్నా కూడా నన్ను వదిలిపెట్టాడట అందుకే ఇక్కడ కాకుండా చంద్రమండలం పోయినాక ఎవ్వరికి దొరక అందుకే పోతున్నా కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందట గా మాలోకంకు భయపడతారా ఎవరన్నా అదంతా కామెడీగా తీసుకొని నవ్వుకోవాలి నీకేందా మా నువ్వు ఎన్న చెప్తావు అసలే ఆ మాలోకం నేను మూర్కుని నేను మూర్కున్నాను రోజుకు మూడు నాలుగు సార్లు అంటున్నాడు వాళ్ళ చేతికి దొరికితే ఇంకేమన్నా ఉన్నా నా పరిస్థితి అందుకే చంద్రమండలానికి పోతున్నా అక్కైతే నా జాడెవ్వరికి తెలియదు కదా ఎట్లుంటావు అక్కడ ఓహో అక్కడ నీళ్లు ఉన్నాయని ఇది వరకే మనవలు కనిపెట్టిండ్రు రీసెంట్ గా ఆక్సిజన్ కూడా ఉన్నదని చెప్పారు ఇంకేం కావాలే నువ్వు ఆ ఒక్క నిమిషం అన్నా ఒక్క నిమిషం అన్న ఈ చంద్రుని మీదకి ఎట్లా ఎక్కడికి చంద్రుని మీద చంద్రుని చంద్రుని మీద ఎట్లా పోతావు అదే అన్న నిన్న అడుగుతున్నా ఎట్లా పోవాలి పోతే ఓ రాజేష్ నువ్వు అట్లనే ఇంకో ఇద్దరు ముగ్గురిని అడిగినావనుకో పది నిమిషాలలో ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి వ్యాన్ వస్తుంది మీ మీద వలేసి పట్టుకుపోయి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు అప్పుడు నువ్వు చంద్రుడి మీదకి పోవడు కాదు చంద్రంబాబు లెక్క తయారైతావు మంది మాటలు నమ్మి మార్వన్నం పోతే మళ్ళొచ్చేసరికి ఇల్లు గుళ్ళైనట్లు ఆ మాలోక మాటలు నమ్మి ముల్లే సర్దుకొని పోతే పిచ్చోడు అంటారు నిన్ను అట్లా చూస్తున్నారు నేను కదా నీ మీద వాళ్ళకి డౌట్ వచ్చింది నిన్ను పిచ్చోడు అనుకుంటున్నారు గొట్టక ముందే అక్కడి నుంచి బయటపడు సూచన్లు కదా మా రాజేష్కు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ మాలోక మాటలు పట్టుకొని పరేషాన్ పరేషాన్ అవుతున్నాడు రెండు మూడు రోజులు అవుతుంది మా రవలి లేస్తే చాలు అమ్మకు ప్రేమతో అంటుంది పడుకుంటే అమ్మకు ప్రేమతో అని కలవరిస్తుంది మరి ఇవాళ ఆఫీస్కి వస్తుందా లేదంటే వాళ్ళ అమ్మ దగ్గరికి పోతుందా ఇంతకీ పిల్ల ఏడున్నట్టు ఏం చేస్తున్నట్టు ఇలా నా బర్త్డే నా పండు వెన్నెలాంటి నా బంగారు కూతురు వస్తుంది ఎట్లనైనా ఆ చందమామని నా బర్త్డే గిఫ్ట్ గా ప్రజెంట్ చేయమని అడుగుతా రవలి వాళ్ళ అమ్మ కూడా సేమ్ రవలి లెక్కనే ఉన్నది కదా ఇంతకు రవలి వాళ్ళ అమ్మకు ఏం గిఫ్ట్ ఇస్తుందో చూద్దాం అమ్మా నీ రాక కోసమే ఎదురుచూస్తున్న బిడ్డ అమ్మా ఎంత పనున్నా ఎంత బిజీగా ఉన్నా నీ బర్త్డే రోజు నేను రాకుండా ఉంటానా నేను కలువకుంటుంటానా హ్యాపీ బర్త్డే అమ్మా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అదేంటమ్మా అంత డల్గా థ్యాంక్ యూ అని చెప్తున్నావు నీ బర్త్డే అంటే వేరే లెవెల్ ఉండాలి పాటేస్కో సంతోషంగా ఉన్నది బిడ్డ అదేంటమ్మా అప్పుడే సంతోషం అంటే ఎలా చెప్పు నువ్వేమన్నా కోరుకోవాలి దాన్ని నెరవేర్చి నీ బర్త్డే కి ఇవ్వాలమ్మా అది అది అమ్మా నీకు ఏం కావాలో అది అడుగు నీకు గోల్డ్ కావాలా డైమండ్స్ కావాలా కాస్ట్లీ కాస్ట్లీ పట్టు చీరలు కావాలా నీకు ఏది కావాలంటే అది అడుగమ్మా అది కాస్ట్లీ ఇది కాస్ట్లీ అని చెప్పి అస్సలు థింక్ చేయకు నీకంటే నాకు ఎక్కువ ఏది కాదమ్మా ఏది కాదు హాకర్కి నువ్వు ఫ్లాట్ నం కోరుకున్నా నేను ఇస్తానమ్మా నీకు చెప్పమ్మా చెప్పు మూన్ కావాలమ్మా మూన్ కావాలమ్మా ఆకాశంలో ఉన్న చందమామ కావాలి బిడ్డ చందమామని నివ్వటం ఏంటమ్మా అదేమన్నా అంగట్లో దొరికే ఆట వస్తువు అనుకున్నావా ఏది అడిగి ఇస్తా అన్నావు కదా రవలి అందుకే నేను చందమామ అడిగిన అప్పుడే నేను సర్ప్రైజింగ్ గా ఫీల్ అయితా అమ్మా చిన్నప్పుడు నాకు అన్నం తినిపిస్తూ రావే జాబిల్లి రావే అని పాట పాడేదానివి అలా పిలుస్తుంటే అది ఒక్కసారి అని వచ్చేదా అమ్మా మరి ఇప్పుడు నేనెట్లా తీసుకొచ్చి నీకు ఇస్తా అనుకుంటావమ్మా నేను నీకు ఇయ్యలేదు కాబట్టి నిన్ను నాకు ఇయ్యమంటున్నాను రవలి అది కాదమ్మా అది అసలు ఎట్లా సాధ్యం చెప్పు సరే బిడ్డ చంద్రుని ఇయ్యపోయినా పర్వాలేదు కనీసం ఆ చంద్రమండలం మీద ఎకరం భూమన్న కొని బిడ్డ మన మండలం మీద భూమి కొన్నంత ఈజీగా అడుగుతున్నావేంటమ్మా చంద్ర మండలం మీద భూమి కొని అని కావాలంటే చెప్పు మన మండలం మీద ఐదు ఎకరాల భూమి కొనిస్తా నీకు లేదు నాకు చంద్రమండలమే కావాలి బిడ్డా అయ్యో ఏంటమ్మా ఇలా వింత వింతగా మాట్లాడుతున్నావు వింత వింత చేస్తున్నావు సాధ్యం కాని తీసుకురామంటే నేను ఎట్లా తీసుకొస్తానమ్మా మనసుంటే మార్గం ఉంటది బిడ్డా నేను అడిగినా నువ్వు కాదన్నా అదే పెద్దపల్లి జిల్లా గోదావరి కనిల ఒక బిడ్డ మదర్స్ డే సందర్భంగా సాయి విజ్ఞత అమ్మ కులాదేవి కోసం అని చెప్పి చంద్రుడి మీద ఎకరం భూమి కొన్నది అది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అది నీ అమ్మ ఎంత సంతోషపడ్డదో చూడు ఆ బిడ్డ నాలు అమ్మ అడగకపోయినా కూడా చంద్రుడి మీద ఎకరం భూమి కొన్నది అదే నేను అడుగుతుంటే నువ్వు కొని కొనినంటున్నావు అంటున్నావు ఇదేనా బిడ్డ అమ్మ మీద ఉన్న ప్రేమ సరే అమ్మా నీ కోసం నీ కళ్ళల్లో సంతోషం చూడటం కోసం ఆ భూమి మీద ప్లేస్ కొని నీకు గిఫ్ట్గా ఇస్తానమ్మా గిఫ్ట్గా ఇస్తాను బాయ్ అమ్మా ఇప్పుడు చంద్రయాన్ త్రీ ప్రయోగం సక్సెస్ అయింది కాబట్టి మూన్ మీద స్థలాలు కొనిచ్చే బహుమతులు పెరిగినా పెరుగుతాయి కావచ్చు ఎందుకంటే దీనికి మించిన సర్ప్రైజ్ నాకు తెలిసి ఇంకేం ఉండదనుకుంటా అన్నట్టు ఆదిత్య ఎల్వన్ అనే ప్రాజెక్టుతో సూర్యుని మీద కూడా ప్రయోగానికి ఇస్రో సిద్ధమైందట మరి ముచ్చట తెలిసి అక్కడ కూడా ఏదన్నా గొందామని ఆలోచించకండి ఎందుకంటే అసలే అది మండుతున్న అగ్నిగోళం అని అంటారు బండి కాగిధాలు ఆర్సీ హెల్మెట్ లేనోళ్లను పట్టుకొని ఫైన్లు వేసుడు మంత్రులు గిట్ల టూర్లకు పోతుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడి నార్మల్ పబ్లిక్ను ఆపి మరీ పొలిటికల్ లీడర్లకు తిప్పలు లేకుండా చూసుడు ఎండనక వాననక కష్టపడి నిద్రకు ఓర్చుకొని డ్యూటీలు చేసేటోళ్లే ట్రాఫిక్ పోలీసులు కదా కానీ ఈ పనులతో పాటు అప్పుడప్పుడు ఇగో ఇలాంటి పనులు కూడా చేస్తురల్లా ప్రాణాలకు తెగించి ఎక్కి మరీ ప్రాణాపాయంలో ఉన్న పిల్లిని కాపాడిండు పట్నం ట్రాఫిక్ పోలీస్ అన్న మూడు రోజుల కింద మరి దీంట్లకు ఏ ఎలక పిల్ల పోయిందో ఏం కథో మరి దాన్ని యాడ్కెళ్లి పిల్లి నాసు పెట్టి చూసిందో గాని దాన్ని అందుకునేటందుకు ఉరుకొచ్చి లటుక్కున అనుకునేసరికి ఇగో ఈ పిల్లరెక్కిందంట నువ్వు పిల్లరెక్కితే నేనెందుకు ఎక్కలేనని గొప్పకు పోయినట్టున్నది ఆఖరికి దీన్ని నడిమిట్ల అట్లనే జిక్కుకపోయింది దాదాపు మూడు రోజులు మియో మియో అని అరుస్తుంటే తీద్దామని చూసిండ్రు కానీ దీన్ని ఎక్కేటందుకు ఎక్కటందుకు డేర్ చెయ్యలేదు ఆఖరికి ఉప్పల్ సిగ్నల్ దగ్గర డ్యూటీ చేస్తున్న పోలీసు చెప్తే చిన్నగా ఎక్కి తీసి కవర్ల వేసుకొని మల్ల కిందికి దిగి ఇట్లా ఇడిచిపెట్టిండు నిండు పిల్లి ప్రాణం కాపాడిండు అందరితోని సప్పట్లు కొట్టించుకున్నాడు ఇక ఈ పోలీస్ అన్న ముచ్చట ఇట్లుంచితే బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఏదో పని మీద బయటకి పోతున్న సడన్ గా కూలిపోతే సమయానికి అక్కనే ఉన్న నార్త్ జోన్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ మధుసూదన్ రెడ్డి సారు ఇట్లా సిపిఆర్ చేసి ప్రాణాలు రక్షించిండు దవకాన్ల ట్రీట్మెంట్ ఇస్తున్నారట ఇప్పుడు మంచిగానే ఉన్నారట కానీ ఒక్క మాటల చెప్పాలనంటే పోలీసులు నిజంగా దేవుళ్ళతోని సమానముల్లా అటు మూగజీవాలైనా మనుషులైనా ఆపదలు ఉంటే ఆదుకొని మల్ల ప్రాణాలు పోస్తున్నారు ఇద్దరు ట్రాఫిక్ పోలీస్ సార్లు మీరు సూపర్ అంటే సూపర్ అంతే అన్నదములు కీసులాట పెట్టుకుంటే కాంప్రమైజ్ చేసి కలిసి ఉండేటట్టు చేసేదే సర్పంచ్ తల్లికి కొడుకులు అన్నం పెట్టకుంటే మాట్లాడి బువ్వ పెట్టేటట్టు చేసేదే గెట్టు పంచాయతీలైతే సర్ది చెప్పి లొల్లి ఒడిపించేది సర్పంచ్ ఊర్లా ఊరు బయట ఏం జరిగినా పంచాయతీలు లేకుండా చేసి ఆఖరికి తాను ఓర్సుకొని అన్ని పనులు చేసేది సర్పంచే కదా కానీ ఈ సర్పంచ్ అట్లా కాదు అడిగిన బ్రాండ్ ఫుల్ బాటిల్ ఇవ్వలేదని బీపీ లేచి షెటర్ గుంజి తాళం పెట్టిండు కామారెడ్డి జిల్లా బీబీపేట మండల్ ఉప్పరపల్లి సర్పంచ్ ప్రసాద్ వైన్స్ దుకాణం ముందు తెల్లంగి తెల్లపాయింట్ వేసుకుని హైస్కి తైసి అని ఎగురుతూ చిందుల మీద చిందులు వేస్తున్న సర్పంచ్ కాకనే మరి ఏం పంచాయతీ దింపి ఎంతగానో దూపం మీద వచ్చిండో ఏం కథో గానీ ఆగ మేఘాల మీద ఖరీదైన బ్రాండ్ ఏమని చెప్తే హే సర్పంచ్ సాబ్ అవి మన దగ్గర ఇవ్వలాగుతారు అందుకనే దిగుమతి చేస్తలేమో అన్నారట కథ మీద సర్పంచ్ కు సర్రన బీపీ లేచి ఇగో ఇంత కథ చేసి ఇక సీసీ ఫుటేజ్ చూపెట్టి వైన్స్ కేసు ని అంటనేమో కోపం వస్తుంది కావచ్చు గాని వైన్స్ నడిపే యజమానులు దుకాణం అన్నాక అన్ని సీసాలు అమ్మాలే గానీ మీకు ఆఫర్లు ఇచ్చే కంపెనీల సీసాలు పెట్టి బలవంతంగా జనాలకు దాగిపీయాలని చూసుడు ఎంతవరకు పద్ధతి చెప్పురే మళ్ళీ మంది ఎందుకు లేదంటే తాగుబోతాడని ముద్రేసి ఇజ్జత్తిస్తారు ఇక నన్న కొందరు వైన్స్ దుకాణ ఓనర్లు మారాలే అన్ని సీసాలు అమ్మాలే అనుకుంటున్నారు కావచ్చు తాగుబోతులు గాని ఏమనుకున్నాం సర్పంచు మరి ఇప్పుడే వైన్స్ షెటర్ గుంజిండు పుసుకున్న రాబోయే రోజుల్లో ఎంపీపీ జెడ్పీటీసీ అయితే బార్లకు మొత్తం తాళం పెట్టి కాకకు నచ్చిన సీసాలే అమ్మించేటట్టు మర్డర్లు వాళ్ళను దొంగతనం వాళ్ళను కిడ్నాప్ వాళ్ళను వాసన బట్టి దొరకబట్టుట్లా కుక్కలు ముందు ఉంటాయి అవి చెప్పే రిపోర్టుతోనే పోలీసులు విచారణ చేసి ముంగటికి పోతారు ఇలాంటివి మనం మస్తు చూస్తున్నాం కదా అయితే కీడ మాత్రం ఒకళ్ళు అసోంటి కుక్కనే కిడ్నాప్ చేసిండ్రు అరే అదేంది కుక్కను కిడ్నాప్ ఏంది అంటే చేసిండ్రు ట్విస్ట్ ఏందంటే ఆ కుక్కమల్ల ఎమ్మెల్యే గారిది వాళ్ళు స్కూటీ ఆపి నిలబడి బాట పొంటి వచ్చే కుక్కను పప్పి స్నూపీ అని విలిచేసరికి అరే వీళ్ళెవరో మనోళ్లేననుకొని బైక్ ఎక్కింది కుక్క ఇక ఇంత మంచి బ్రహ్మాండమైన కుక్క విలువంగానే వచ్చిందంటే ఎందుకు ఊకుంటారు చేలో రెండు నిమిషాల కనపడకుండా పోయిండ్రు సింపుల్ రెండంటే రెండే నిమిషాల కుక్క కిడ్నాప్ అయింది అసలు ఈ కుక్క ఎవరిది దాని పేరేమిటో ఎట్లా పట్టుకున్నారో పూర్తి సమాచారం ఈ తాత అందిస్తాడు చెప్పు తాత హౌస్ ఆఫీసర్ పోలీస్ అధికారులు ఇరవై నాలుగు గంటల లోపల చెక్ చేసి పట్టుకున్నందుకు ధన్యవాదాలు కదా ఇదంటా అసలు ముచ్చట అయినా ఒరే ఇదేంది రాబాయ్ నిన్ను ఇరవై నాలుగు గంటలనే పట్టుకున్నారంటే నిన్ను ఎంత మంచిగా చూసుకుంటున్నారో ఎట్ల కంటికి రెప్పోలే కాపాడుకుంటున్నారో తెలుస్తున్నది మీదికెళ్లి నువ్వు ఎమ్మెల్యే గారింట్లో పెరిగే కుక్కవి అట్లా ఎవలితోని పడితే వాళ్ళతోని పోతే ఎట్ల రాబాయి కాని స్కూటీ మీదొచ్చిన మోతవరి కుక్కనే కిడ్నాప్ చేసిండంటే ఎంత పెద్ద దొంగనో ఏమో గాని ఇదైతే మామూలు కిడ్నాప్ కాదు పూన్ ఇల్లు జాగా ఉంటే పిల్లర్లు వేసి అంతస్తుల మీద అంతస్తులు కట్టొచ్చు నీకు ఏ అంతస్తులో ఉండడం ఇష్టమో ఆ అంతస్తులో కూడా ఉండొచ్చు ఒకవేళ నీకు భూమి మీద కట్టుకున్న ఇంట్లో ఉండడం ఇష్టం లేకుంటే చెట్ల మీద కొమ్మలకు మంచిగా చెక్కలు కట్టి కూడా బతుకొచ్చు చాలా మందిని చూస్తున్నాం కదా కానీ ఇక్కడ ఒక అన్న మాత్రం భూమి మీద కాదు కొండ మీద కాదు భూమి కింద ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు టీ మాకు పని చేస్తలేదా అంజలి లేకుంటే మెదళ్ళ పురుగు గిట్లా తిరుగుతున్నదా భూమి కింద ఇల్లేంది అంటే నిజముల్లా కావాలంటే చూపిస్తా పాండ్రి ఇగో ఇదే మనం ఇంతసేపు చెప్పుకున్న భూమిలో కట్టిన ఇల్లు ఇట్లా గేటు దియాలే మెట్లు దిగాలే మన ఇష్టం ఇక ఏ రూమ్ లోకి పోవాలనిపిస్తే ఆ రూమ్ లోకి పోవచ్చు మొత్తం రెండు అంతస్తుల ఇల్లు పిల్లర్లు లేవు గిల్లర్లు లేవు గోడలు అసలుకే లేవు మొత్తం అట్టే ఇట్లా డిజైన్ డిజైన్లుగా చెక్కి ఇల్లు నిర్మించిన అన్న ఇగో ఈ అన్ననే చేసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హార్దోయిల్ ఉంటాడు పేరు ఇర్ఫాన్ అందరూ ముద్దుగా పప్పు బాబా అని పిలుచుకుంటారట ముందుగా ఊరోళ్ళు ఏ ఆయనకి ఏమైనా పిచ్చి గిట్ల భూమి లోపల ఇల్లేంది అనుకున్నారట కానీ ఇప్పుడు అన్న పనితనం చూసి మెచ్చు మెడలు వేసుకుంటున్నారు మసీదు తో పాటు పదకొండు గదులు గ్యాలరీ డ్రాయింగ్ రూమ్ లు అన్ని సెట్ చేసేసిండు ఒక్క ముచ్చట్లో చెప్పాలంటే ఒక రకంగా ప్యాలెస్ అనుకోరాదండి ఒకటి ఉన్నది ఇంకోటి లేదన్న ముచ్చటే లేదు ఇంతకిట్లా ఇట్లా కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మరి అన్నకు అంటే రెండు వేల పదిలా వీళ్ళ నాయన కాలం చేస్తే ఢిల్లీలో కొలువు చేసుకునే ఈ అన్న ఊరికొచ్చి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిండట పాపం ఆఖరికి ఇల్లు కూడా అయిందట దెబ్బతోటి ఇక బాధతోటి పొలం కాడ కూసుంటే మంచి ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చి ఇగో ఇట్లా పొలం దగ్గరనే అంటే ఇంత మంచి ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు అన్నట్టు ఇర్ఫాన్ అన్న కానీ అన్న ఇల్లు అయితే ఇరగా పోవే ఉత్తగానే అన్లే మరి పెద్దలు ఇకమత్ ఉంటే ఏదైనా చేసి చూపెట్టొచ్చని అని చూడండి కోట్ల కోట్లు పెట్టి కట్టిన ఇండ్లను చూసినాం కానీ ఇట్లాంటి అండర్ గ్రౌండ్ ఇల్లు అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోండి కదా ఇవ్వండి ఇవాళ గరం గరం వార్తలు మరిక వెళ్ళిరానా మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ తో బుల్టెన్ ఉంటుంది చూస్తూనే ఉండండి సాక్షి టీవీ నమస్తే